రాష్ట్రంలో ఇవాళ రేపు భారీగా నామినేషన్లు వేయనున్నారు ఎమ్మెల్యే అభ్యర్థులు ఈ రెండు మంచి రోజులు ఉండటంతో నామినేషన్లకు రెడీ అయ్యారు అభ్యర్థులు సీఎం కేసీఆర్ కూడా రేపు నామినేషన్ వేస్తున్నారు బీఆర్ఎస్ మంత్రులు ఎమ్మెల్యేలు సైతం రేపే నామినేషన్లు వేయనున్నారు ఎల్లుండి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కామారెడ్డిలో నామినేషన్ వేయనున్నారు ఈ నెల ఆరున కొడంగల్లో నామినేషన్ దాఖలు చేశారు రేవంత్ ఈ నెల మూడున నామినేషన్ల ప్రక్రియ మొదలైంది పదిన ఈ నామినేషన్ల గడువు ముగుస్తుంది పదమూడున నామినేషన్లు పరిశీలిస్తారు ఇదే విషయం పైన మరిన్ని వివరాలు యాదగిరి అందిస్తారు యాదగిరి చెప్పండి నామినేషన్లకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి మూడున నామినేషన్ల ప్రక్రియ మొదలైంది ఈ నెల మూడు నుంచి పది వరకు ఈ నామినేషన్లు కొనసాగుతాయి ఇక పదమూడున పరిశీలన ఉంటుంది ఈ నామినేషన్లు వేసిన తర్వాత దానికి సంబంధించి స్క్రూటినీ పదమూడున ఉంది పదిహేడున విత్డ్రా చేసుకునేందుకు చివరి తేదీ పదిహేను అవకాశం కల్పించారు సో ఇప్పుడు ఈ మూడు నుంచి కూడా చూస్తే మనకు మొదటి రోజు అంటే చాలా తక్కువగా నామినేషన్లు కనబడ్డాయి మనం అంటే మొదటి రోజు మూడున వంద నామినేషన్లు వచ్చాయి ఇక నాలుగున నూట నలభై నామినేషన్లు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మనకు నూట నలభై నామినేషన్లు వచ్చాయి ఐదున సండే ఉంది కాబట్టి ఆ రోజు నామినేషన్లు లేవు ఆ రోజు హాలిడే ఉంది ఇక మండే ఆరున చూస్తే మనకు రెండు వందల పదకొండు నామినేషన్లు వచ్చాయి ఇక కంటిన్యూగా ఇట్లా నిన్న ఏడున చూస్తే మనకు రెండు వందల ఎనభై ఒకటి నామినేషన్లు దాఖలయ్యే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే అంటే ప్రతిరోజు అంటే మూడున ప్రారంభమైంది ఆ మూడు నుంచి కూడా ఒక్కొక్క రోజు నామినేషన్ల సంఖ్య పెరుగుతూ వస్తుంది ఇక ఇవల్ల రేపు భారీ స్థాయిలో అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు భారీ స్థాయిలో నామినేషన్లు వేసేందుకు రెడీ అవుతున్నారు ఇప్పటికే ఈ నామినేషన్లకు సంబంధించిన ఫిల్ ఫిల్ చేసేందుకు డాక్యుమెంట్స్ తర్వాత అఫిడవిట్లకు సంబంధించి కూడా అన్ని రెడీ పెట్టుకున్నారు ఇవాళ రేపు ఇవాళ రేపు మంచి రోజులు ఉన్నాయి కాబట్టి మంచి రోజులలో ఏసే మంచి జరుగుతుందనే సెంటిమెంటుతో చాలామంది కూడా ఇవాళ రేపు నామినేషన్లు వేసేందుకు రెడీ అవుతున్నారు ఇక రేపు సీఎం కేసీఆర్ కూడా రేపు నామినేషన్ వేయబోతున్నారు అదే రోజు బీఆర్ఎస్కు సంబంధించినటువంటి చాలామంది అభ్యర్థులు కూడా రేపే అంటే ఈ నెల తొమ్మిదినే నామినేషన్లు వేసేందుకు రెడీ అవుతున్నారు చాలామంది మంత్రులు కూడా అదే రోజు బీఆర్ఎకి సంబంధించిన మంత్రులు కూడా అదే రోజు నామినేషన్లు వేసేందుకు రెడీ అవుతున్నారు అంటే ఈ రోజు రేపు రెండు రోజులు కూడా మంచి ముహూర్తాలు ఉన్నాయి మంచి రోజులు ఉన్నాయని చెప్పేసి చాలామంది రాజకీయ రాజకీయ నేతలకు సంబంధించిన అభ్యర్థులందరూ కూడా ఎవరైతే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ రెండు రోజులనే సెలెక్ట్ చేసుకున్నారు ఈ రెండు రోజుల్లోనే మేము నామినేషన్ వేస్తామని చెప్పేసి ముందు నుంచి కూడా ప్లాన్ చేసుకొని వచ్చారు కాబట్టి ఈ రెండు రోజుల్లో భారీ స్థాయిలో నామినేషన్లు దాఖలయ్యే అవకాశం కూడా కనబడతా ఉన్నది ఇక మనకు దీంట్లో ఆరున మనం ఆరున చూస్తే మనకు కొడంగల్లో కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి ఆరున కొడంగల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేశాడు అదే రోజు కరీంనగర్లో బీజేపీ నుంచి బండి సంజయ్ నామినేషన్ వేశాడు అది ఆరు అంటే తొమ్మిదిన కేసీఆర్ వేస్తున్నాడు అంటే ఇది ఆరు అనేది సీఎం కేసీఆర్ సెంటిమెంట్గా భావిస్తారు లక్కీ గా భావిస్తారు ఇక తొమ్మిది అనేది రేవంత్ రెడ్డి లక్కీ గా చూస్తారు కానీ ఇక్కడ డిఫరెంట్ కనబడుతుంది ఆరున ఆయన నామినేషన్ వేశారు తొమ్మిదిన కేసీఆర్ అయిపోతున్నారు ఇది కూడా కొంత ఆశ్చర్యకరంగానే మనకు కనబడుతుంది చాలామంది కూడా దీని మీద చర్చించుకుంటున్నారు సో ఇట్లా అభ్యర్థులంతా కూడా విడతల వారీగా నామినేషన్లు వేస్తున్నారు నిన్నటి వరకు వచ్చిన దాంట్లో కూడా ఇండిపెండెన్స్ సంబంధించిన అభ్యర్థులే ఎక్కువ మంది ఉన్నారు సో అలాంటి వాళ్ళే చాలామంది నామినేషన్ లేశారు మరికొంతమంది వివిధ పార్టీలకు సంబంధించిన వాళ్ళు నామినేషన్లు వేసినా ఇవాళ రేపు మాత్రం పెద్ద మొత్తంలో ఈ నామినేషన్ల ప్రక్రియ కొనసాగే అవకాశం కనబడుతున్నది ఈ రెండు రోజుల్లోనే ఎక్కువగా నామినేషన్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీలకు సంబంధించిన నేత అభ్యర్థులందరూ కూడా నామినేషన్లు వేసేందుకు రెడీ అవుతున్నారు ఇక పదిన కామారెడ్డిలో ఆరున కొడంగల్లో వచ్చినటువంటి రేవంత్ రెడ్డి పదిన కామారెడ్డిలో కేసీఆర్ అక్కడ కూడా నిలబడుతున్నారు కాబట్టి అక్కడ కామారెడ్డిలో రేవంత్ రెడ్డి కూడా అక్కడ బరిలో ఉన్నారు సో పది పదిన కామారెడ్డి నుంచి నామినేషన్ వేసేందుకు రేవంత్ రెడ్డి కూడా రెడీ అవుతున్నారు సో ఇక మూడు రోజులే ఉంది ఇవాళతో పోల్చుకుంటే ఇవాళ రేపు ఎల్లుండి ఈ మూడు రోజులు మాత్రమే నామినేషన్కు టైం ఉంది కాబట్టి ఈ మూడు రోజులలో ఇవల్ల రేపు ఈ రెండు రోజులు కూడా చాలా మంచి రోజులు ఉన్నాయి చాలా మంచి ముహూర్తులు ఉన్నాయని చెప్పేసి చాలామంది భావిస్తున్నారు ఈ రెండు రోజులనే పెద్ద మొత్తంలో నామినేషన్లు దాఖలయ్యే అవకాశం అయితే కనబడతా ఉన్నది ఇక ఈ వల్ల ఇటు ఎలక్షన్ కమిషన్ కూడా ఇవల్ల అన్ని రాజకీయ పార్టీల నేతలతోటి కూడా మళ్ళోసారి సమావేశం నిర్వహించారు ఎందుకంటే రెండు మూడో రోజులు ఈ నామినేషన్లకు టైం ఉంది ఆ తర్వాత ముప్పై ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఈ నామినేషన్ల ఎవరైతే నామినేషన్ అభ్యర్థి వేస్తాడో ఆ వేసినప్పటి నుంచి ఆ అభ్యర్థికి సంబంధించిన ఖర్చులన్నీ కూడా లెక్కకొస్తాయి దానిపైన ప్రత్యేకంగా నిఘా కూడా ఉంటుంది కాబట్టి అభ్యర్థులు కూడా ఈ ఎన్నికలకు సంబంధించిన నిబంధనలకు సంబంధించి పలు కీలక టువంటి సూచనలు చేసే అవకాశం కూడా కనబడతా ఉన్నది ఎన్నికల్లో ఎవరు కూడా ఈ నిబంధనలు అతిక్రమిస్తే వాళ్ళపైన చర్యలు ఉంటాయి ఈ అభ్యర్థులైతే ఒకవేళ వాళ్ళు కనుక ఈ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని తెలిస్తే నిబంధనలు పట్టించుకోవట్లే అని తెలిస్తే ఇక వాళ్ళు నామి నామినేషన్ వేసే పత్రాల్లో కూడా తప్పులుంటే అఫిడేవిట్లో కూడా తప్పులు దాఖలు నమోదు చేస్తే అలాంటి వాటికి సంబంధించి అలాంటి అభ్యర్థులకు సంబంధించి అవసరమైతే వాళ్ళ ఏదైతే నామినేషన్ ఉంటుందో దాన్ని కూడా తిరస్కరిస్తామని చెప్పేసి ఇప్పటికే ఎన్నికల సంఘం చెప్పింది కాబట్టి సో వీటన్నిటిపైన కూడా ఇవాళ అన్ని రాజకీయ పార్టీల నేతలతో ఎలక్షన్ కమిషన్కి సంబంధించి వికాస్ రాజు కూడా సమావేశమవుతున్నారు దాంట్లో పలు కీలకమైనటువంటి సూచనలు చేసే అవకాశం అయితే కనబడతా ఉంది థ్యాంక్ యూ యాదగిరి